అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా ఫుడ్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్గా కద్దుకా ఖీర్ ట్రై చేయబోతున్నామండి. కద్దుకా ఖీర్ అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళల్లో స్పెషల్గా పెడుతూ ఉంటారనమాట. మనం ఏం చేస్తాంలే ఇంట్లో, మనకు అది కుదరదు అని అనుకుంటూ ఉంటారనమాట. బట్ డోంట్ వరీ అండి, చాలా సింపుల్గా సుత్తి లేకుండా చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండి చేయడం, అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రంజాన్ స్పెషల్గా మీ ఇంట్లో కూడా ఈరోజు ఈ కద్దుకా ఖీర్ చేసుకొని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి. మరి ఇది ఎలా చేయాలి, ఏంటనేది ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒకటి ఒకటిన్నర వరకు వేసుకోండి. మీ ఇష్టం అండి, కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. అంటే నెయ్యి ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. అండ్ కొంచెం డైట్ ఫాలో అయ్యే వాళ్ళు నెయ్యి కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు అనుకున్నారు, ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఇంకా 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. నేను సొరకాయ, లేత సొరకాయని ఇలా తురిమి పెట్టుకున్నానండి. చూడండి, ఇది 2 కప్పులు ఉంటుందండి లేత సొరకాయ. పైన తొక్కంతా తీసేసి, లోపల గింజలు తీసేసి, మరీ సన్నగా కాకుండా కొంచెం ఇట్లా కొంచెం లావుగా ఉండేటట్టు తురుముకోండి. ఇలా తురుముకోండి. దీంట్లో దాదాపుగా వాటర్ రాలేదండి. ఒకవేళ వాటర్ వస్తే గనక పక్కకి వంచేసేయండి, అలా తీసేసేయండి ఆ వాటర్ కనుక. ఇది ఇప్పుడు దీంట్లో వచ్చేస్తుందా ఈ సొరకాయ తురుము అనేది ఈ నేతిలో వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. సొరకాయ హెల్త్కి చాలా మంచిదండి. డైలీ మన డైట్లో సొరకాయ అనేది యాడ్ చేసుకోమని చెప్తూ ఉంటారు. సో ఇలా ఖీర్ చేసుకోవడం వల్ల ఒంటికి కూల్ కూడా అందుతుందండి. ఇప్పుడు సమ్మర్ కదా, చలవ చేస్తుందన్నమాట. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేద్దాం. కొంచెం సేపు ఇట్లా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు వాటర్ కలుపుకుందాం. ఈ వాటర్లోనే ఈ సొరకాయని బాగా కుక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో గంటపాటు నానబెట్టిన సగ్గుబియ్యం అండి. ఒకసారి వాష్ చేసేసి మంచినీళ్ళు వేసి 1 గంట నానబెట్టానన్నమాట. వీటిని వాటర్ లేకుండా దీంట్లో వేసుకుందాం. సొరకాయ 1/2 కప్పులు ఉందండి. ఈ సగ్గుబియ్యం వచ్చేసి 1/4 కప్పు వరకు వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఉడికించుకుందాం. ఈ సగ్గుబియ్యము సొరకాయ తురుము అనేది మెత్తగా ఉడికే వరకు 5 మినిట్స్ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 లీటర్ పాలు, చిక్కటి పాలు పోసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి ఖీర్. కప్పులైతే 4 కప్పులు పాలండి, లేదా 1 లీటర్ పాలు. ఇలా పాలు తీసుకొని, పచ్చిపాలే తీసుకున్నానండి, ఇవి మరిగించుకుందాం. పాలు అనేది కాగబెడుతున్నానండి. చిక్కటి పాలు తీసుకోండి, ప్యాకెట్ పాలైనా సరే కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి. అప్పుడే ఈ కద్దుకా ఖీర్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. పల్చగా ఉంటే, వాటర్ ఎక్కువ పోసుకుంటే అంత టేస్టీగా అనిపించదండి. సో 1 లీటర్ పాలు తీసుకున్నాను. 1 లీటర్ పాలు పొంగి 1/2 వంతు తగ్గే వరకు మరిగించుకోవాలి. పాలు పొంగొచ్చాక ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని, మనం ముందుగా ఉడకపెట్టి ఫ్రై చేసి ఇట్లా పెట్టుకున్నాం కదండి సొరకాయ తురుము సగ్గుబియ్యం, దీన్ని మనం ఈ పాలల్లో వేసుకుందాం. కలుపుకుందాం.
మీడియం ఫ్లేమ్లో 10 to 15 minutes వరకు ఈ పాలు పావువంతు తగ్గే వరకు చిక్కగా అయ్యే వరకు ఉడికించుకుందాం. దాదాపు 10 minutes అయితే ఈజీగా పడుతుందండి. కలుపుకుంటూ చుట్టూ ఈ మీగడ అది వస్తూ ఉంటుంది, దాన్ని కూడా ఇలా పాలల్లో కలుపుకుంటూ బాగా ఉడికించుకుందాం. పెట్టేసుకొని మనం ఇలా ఉడికించుకుంటూ ఉండాలండి. బాగా కలుపుకుంటూ ఉడకాలన్నమాట. చిక్కటి పాలు కాబట్టి అడుగు కూడా పట్టే అవకాశం ఉంటుందండి. సో అడుగు అంటకుండా కలుపుకుంటూ చుట్టూ వచ్చే మీగడ్ని ఇలా మళ్ళీ కీర్లోకే ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకుందాం. చూడండి, చిక్కగా వచ్చింది. ఈ సాబుదానా సొరకాయ తురుము కూడా ఆల్రెడీ మనకి ఉడికిపోయింది కాబట్టి ఇంకా ఇంతసేపు ఉడికింది కాబట్టి చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 1 cup వరకు పంచదార వేస్తున్నాను. మీరు స్వీట్ తినేదాన్ని బట్టి కూడా వేసుకోవచ్చు అండి, ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులో 1 cup పంచదారతో పాటు 1 1/2 cup వరకు కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ అనేది ఆప్షనల్ అండి, అంటే ఖీర్ రిచ్నెస్ ఇస్తుందన్నమాట, మంచి టేస్టీగా ఉంటుంది, చిక్కగా ఉంటుంది, చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట తింటుంటే, అందుకని వేశాను. మీకు కండెన్స్డ్ మిల్క్ అవైలబుల్లో ఉంటే వేసుకోండి, లేదా పంచదారే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను కాబట్టి కప్పులో కొంచెం తగ్గించి వేశానన్నమాట. షుగరు 1 cup నుంచి 1 1/2 cups వరకు వేసుకోవచ్చండి, మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోండి. దీన్ని బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఖీర్లో ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. చూడండి, దాదాపుగా ఉడికిపోయింది, బాగా చిక్కగా వచ్చింది. ఇప్పుడు ఇందులో 1 1/2 tablespoons ఇలాచి పౌడర్ అండ్ ఈ కద్దూకా ఖీర్ అనేది గ్రీన్గా ఉంటుందండి. మీకు ఇంట్లో న్యాచురల్గా అసలు ఫుడ్ కలర్స్ ఏం వద్దు, ఇలాగే ఇష్టం అంటే ఇలాగే తినేసేయచ్చండి, చాలా బాగుంటుంది. టేస్ట్లో అయితే ఎలాంటి తేడా ఉండదు. కొంచెం కలర్ఫుల్గా కనబడడం కోసం నేను ఈ గ్రీన్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, లైట్గా యాడ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ వేయలేదండి, జస్ట్ లైట్గా లిటిల్ బిట్ అన్నమాట. చూడండి ఎలా ఉందో. అంతేనండి, కద్దూకా ఖీర్ రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం మనం, ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఈ కద్దూకా ఖీర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తినొచ్చండి. మీకు చల్లగా కావాలి అనుకుంటే, కూల్గా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు ఇంకొంచెం పల్చగా చేసుకోండి, అంటే కొంచెం ఎక్కువ, అప్పుడు ఇంకొంచెం త్వరగా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పల్చగా ఉన్నప్పుడు. ఇదండి మన కద్దూకా ఖీర్. ఎంతో ఎమ్మీగా ఉండే కద్దూకా ఖీర్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.